హలో ఎవ్రీబడి టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ న్యూ క్రిమినల్ లాస్ సో వాట్ ఆర్ దీస్ త్రీ క్రిమినల్ లాస్ అండ్ వై ఇట్ ఈస్ అస్ సో జనరల్గా మనకి త్రీ క్రిమినల్ లాస్ ఉన్నాయి ఇండియాలో ఈ త్రీ క్రిమినల్ లాస్ని వేరే లాస్తో రీప్లేస్ చేస్తున్నారు సో దీనివల్ల మనకు ఉన్న జస్టిస్ సిస్టమ్ అంతా ఓవర్హాల్ అవుతుందనమాట సో ఆ కాంటెక్స్లో మనం దీన్ని డిస్కస్ చేసుకుందాం అయితే ఈ త్రీ క్రిమినల్ లాస్ ఏవైతే వచ్చాయో అవి జూలై ఫస్ట్ అంటే ఇవాళ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయన్నమాట సో ఇవి స్టేట్స్ బేసిక్లీ దీని గురించి డీల్ చేస్తాయి కాబట్టి సెంటర్ ఏం చెప్పిందంటే ఇఫ్ ఇఫ్ స్టేట్స్ వాంటెడ్ దే కెన్ మేక్ అమెండ్మెంట్స్ టు దిస్ లాస్ అని చెప్పింది అంటే మనం డిస్కస్ చేసుకోబోయే నీవ్ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ స్టేట్ వాంట్స్ టు అమెండ్ వాళ్ళు కూడా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు అయితే టోటల్గా ఇప్పుడు ఈ రోజు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి రానుందనమాట ఈ త్రీ క్రిమినల్ లాస్ సో ఈ త్రీ క్రిమినల్ లాస్ ఏంటంటే ఫస్ట్లీ భారతీయ న్యాయ సంహిత ఇది మనకి ఇండియన్ పెనల్ కోడ్ ఉంది ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సిక్స్టీ ఇండియన్ పెనల్ కోడ్ని రిప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత వస్తుంది నెక్స్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని రిప్లేస్ చేస్తూ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత వస్తుందన్నమాట థర్డ్లీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూని రిప్లేస్ చేస్తూ భారతీయ సాక్ష వస్తుంది అయితే ఫస్ట్లీ మనం డిఫరెన్సెస్ కనుక చూసుకుంటే అసలు ఐపీసీలో ఏముంటుంది సిఆర్పిసిలో ఏముంటుంది అంటే ఇనిషియల్గా మనకి సిఆర్పిసి గురించి మాట్లాడితే జనరలీ కండిషన్స్ అనమాట లైక్ ఇప్పుడు ఏదైనా అఫెన్స్ జరిగితే వాటికి సంబంధించి అరెస్ట్ గురించి అరెస్ట్ కండిషన్స్ ఒక ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలంటే ఏమేమి కండిషన్స్ ఉంటాయి దాన్ని ఏం ఫాలో అవ్వాలి అనేది తర్వాత బెయిల్ రిలేటెడ్ కండిషన్స్ కస్టడీ రిలేటెడ్ కండిషన్స్ ఇవన్నీ కూడా సిఆర్పిసిలో ఉంటాయన్నమాట ఇండియన్ పెనల్ కోడ్లో ఏముంటాయంటే ఏదైనా అఫెన్స్ జరిగితే ఆ అఫెన్స్కి గాను ఏం శిక్ష ఉంటుంది ఏం పనిష్మెంట్ ఉంటుంది అనేది ఈ ఇండియన్ పెనల్ కోడ్లో కోడిఫై అయి ఉంటుంది అన్నమాట సో ఈ రెండింటిని రిప్లేస్ చేస్తూ కూడా మనకి ఈ లాస్ వచ్చాయి సో ఈ ఈ తీసుకొచ్చిన కొత్త లాస్లో కొన్ని మేజర్ ఆర్ ఇంపార్టెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం ఇండియన్ పెనల్ కోడ్ని రీప్లేస్ చేస్తూ వచ్చిన భారతీయ న్యాయ సంహితలో కొత్త సెక్షన్స్ ఒకటి ఇంకార్పొరేట్ చేసుకున్నారనమాట అయితే జనరల్గా మనము సెక్షువల్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ వింటూ ఉన్నాం అనమాట కానీ లేటెస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకున్నట్టయితే సెక్షువల్ క్రైమ్స్ అనేవి మెన్కి అగనెస్ట్ గానే కాకుండా ఉమెన్కి అగనెస్ట్ గానే కాకుండా మెన్కి అగనెస్ట్ గా కూడా జరుగుతున్నాయి అండ్ కి అయితే ఇంకా వాళ్ళు చాలా వలనబుల్ కండిషన్లో ఉన్నారనమాట సో వాళ్ళకి ఎగెనెస్ట్ గా ఏమైనా సెక్షువల్ క్రైమ్స్ జరిగినా కూడా దాని రిలేటెడ్ సెక్షన్స్ని ఇన్కార్పరేట్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట ఈ కొత్త పెన్నల్ కోడ్లో ఆర్ భారతీయ న్యాయ సంహితలో ఫస్ట్లీ ఇది అండ్ ఇవే కాకుండా ఎవరినైనా రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేస్తే అంటే ఒక పర్సన్ ఒక అఫెన్స్కి వాళ్ళు యాక్చువల్గా కన్విక్ట్ అయితే వాళ్ళనే కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కన్ఫైన్ చేయడం లేకపోతే ఫిజికల్ హర్ట్ చేయడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బట్ అవి యాక్చువల్లీ ముందు మనకి ఇండియన్ పెనల్ కోడ్లో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేసే వరకు ఈ లాస్ట్ టైం ఇండియన్ పెనల్ కోడ్లో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారనమాట అండ్ కాగ్నైజబుల్ అఫెన్స్ సిఆర్పిఎస్లో సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ కింద ఉన్న కాగ్నైజబుల్ అఫెన్సెస్ని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ వన్ సెవెంటీ త్రీలో రిజిస్టర్ చేయనున్నారన్నమాట అయితే ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే జనరల్గా ఏ పర్సన్ అయినా అరెస్ట్ చేయాలి అంటే యూజువల్గా వాళ్ళకి వ్యారెంట్ అనేది ఇష్యూ చేయాలి వారెంట్ ఇష్యూ చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాం అయితే కొన్ని అఫెన్సెస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్గా క్లాసిఫై చేసి ఉంటాయి సో ఆ కాగ్నిజబుల్ అఫెన్స్గా క్లాసిఫై చేసిన దానికి మనం వ్యారెంట్ ఏమి ఇష్యూ చేయకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట దీనికి కోర్ట్ పర్మిషన్ మ్యాండేటరీగా అవసరం లేదు ఇట్ క్యాన్ బి విత్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఏ కోర్ట్ అండ్ ఇంపార్టెంట్ చేంజెస్ కొన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్లీ జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఇంతకుముందు మనకి రేప్ కేసులు మాత్రమే ఉండదన్నమాట సో ఈ రేప్ కేసెస్లో ఎవరైనా వ్యక్తిం కనుకుంటే తను నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేయగలిగే ప్రొవిజన్ ఉండేది అంటే బేసికల్గా మనకు ఏదైనా ఇష్యూ ఉంటే మనం మన జురిస్డిక్షన్లో ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో దాంట్లో వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ రేప్ కేసెస్లో ఏముంటుందంటే ఎప్పుడైనా కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మన జురిస్డిక్షన్లో ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకునే ప్రొవిజన్ ఉండేది ఇండియన్ పెనల్ కోడ్లో ఇంతకుముందు దాంట్లో సో దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటాం కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ న్యూ లాస్ట్లో జీరో ఎఫ్ఐఆర్ అన్నిటికీ తీసుకొస్తున్నారు అనమాట ఇది ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఏ కంప్లైంట్స్ అయినా ఏ కంప్లైంట్స్ అయినా పోలీస్ స్టేషన్లో మ్యాండేటరీగా ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలన్నమాట అది సెకండ్ వన్ అండ్ థర్డ్లీ క్రైమ్ సీన్ క్రైమ్ సీన్ ఇప్పుడు ఏ ఏదైనా అఫెన్స్ జరిగింది ఆ జరిగిన ప్లేస్కి పోలీసులు కనుక వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ క్రైమ్ సీన్ అంతా వాళ్ళు వీడియోగ్రాఫ్ చేయాలి దాన్ని రికార్డ్ చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అది థర్డ్ది అండ్ ఫోర్త్లీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయడానికి మనం ఇన్ పర్సన్ పోలీస్ స్టేషన్ని అప్రోచ్ కాకుండా త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా దీన్ని రిపోర్ట్ చేయొచ్చు అనమాట ఆ ప్రొవిజన్ కూడా తీసుకొచ్చారు దెన్ ఇప్పుడు ట్రయల్ కనుక కంప్లీట్ అయిపోతే అంటే ఆ పర్సన్ గురించి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కనుక ఫినిష్ అయిపోతే ఆ ఆ ట్రయల్ అంతా అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో క్రిమినల్ కేసెస్కి టార్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి అండ్ దీంట్లో తీసుకొచ్చిన కొత్త ప్రొవిజన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ కనుక చేస్తే వాటిని కూడా ఇందులో అఫెన్స్గా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట దాని తర్వాత మైనర్స్ గ్యాంగ్ రేప్ అంతేకాకుండా మాబ్లించింగ్ మాబ్లించింగ్ కేసెస్ చాలా చూస్తున్నాం ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో మాబ్లిన్ మాబ్లించింగ్ కేసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఈ మాబ్లించింగ్ ఏంటంటే ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఒక గ్రూప్ ఒక రీజన్ పైన మాబ్లించింగ్ అనేది చేస్తారనమాట వాళ్ళని వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని హర్ట్ చేయడం కానీ ఫిజికల్గా ఇలాంటివి చేస్తారు యూజువల్గా ఇది కొంచెం విజిలెంటిజం పేరుతో జరుగుతుంది సో దాన్ని కూడా ఒక అఫెన్స్గా క్లాసిఫై చేసి ఈ కోడ్లో ఈ కొత్త లాస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట సో ఈ మాబ్లించింగ్లో హెయిట్ క్రైమ్స్ లైక్ రేస్ మీద క్యాస్ట్ మీద కమ్యూనిటీ సెక్స్ వీటిపైన ఏ రీజన్ మీదగా అయినా కూడా ఈ మాబ్లించింగ్ అనేది జరుగుతుంది అనమాట అండ్ సెకండ్లీ ఉమెన్ రేప్ విక్టిమ్స్ సో ఎప్పుడైనా ఉమెన్ రేప్ విక్టిమ్స్ ఒక పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే అక్కడ ఆమె చెప్పే ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ దాన్ని రికార్డ్ చే చేసేది ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉండాలన్నమాట సో ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఈ ఉమెన్ రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి తరపు నుంచి వాళ్ళ రిలేటివ్ కానీ అలా ఎవరైనా ఆమెకి ఆమెకి అసోసియేట్ అయిన పర్సన్ ఆ ప్రజెన్స్లోనే ఈ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఈ గ్యాంగ్ రేప్ ఆఫ్ ఏ మైనర్ సో ఇక్కడ చెప్పుకున్నాం కదా మైనర్ ఎవరైనా మైనర్ని గ్యాంగ్ రేప్ చేస్తే వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఉంది ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది విధిస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెడిషన్ సో సెడిషన్ కేసెస్ మీద చాలా ఇష్యూస్ జరిగాయి అంటే సెడిషన్ని యాంటీ గవర్నమెంట్గా మాట్లాడినా కూడా యాంటీ నేషనల్ అని దాన్ని కన్సిడర్ చేసి సెడిషన్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేది చాలా అలిగేషన్స్ ఉన్నాయి అండ్ చాలా కేసెస్ కూడా మనం చూసాం దిశ రవి కేసు కానీ ఇంకా చాలా జర్నలిస్టులని ఈ పేరుతో అరెస్ట్ చేసి వాళ్ళని పనిష్ చేయడం జరిగిందనమాట సో ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ సెడిషన్ని కాస్త ఆ టర్మ్ని రిప్లేస్ చేసి వేరే దాంతో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది సెడిషన్ ఈజ్ రిప్లేస్డ్ బై సెసెషన్ సెసెషన్ అంటే సపరేషన్ అనమాట సో ఇప సపరేటింగ్ టెండెన్సీ ఈ సెడిషన్ రీప్లేస్ చేస్తూ సెసెషన్ ఆర్ అగెన్స్ట్ ద కంట్రీస్ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే దాన్ని తీసుకొచ్చారు సో ఇంతకుముందు సెడిషన్ ఎలా డిఫైన్ డిఫైన్ అంటే ఏ యాక్షన్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జైటింగ్ డిసఫెక్షన్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ ఆర్ బ్రింగింగ్ ఇన్ టు హేట్రెడ్ అండ్ కంటెంప్ట్ ఇస్ నో లాంగర్ అన్ అఫెన్స్ ఏదైనా గవర్నమెంట్కి ఎగెన్స్ట్ యువర్ డిసఫెక్షన్ రైజ్ చేసేలాగున్నా లేకపోతే పీపుల్ మధ్యలో హేట్రెడ్ అనేది పెంచేలాగున్నా దాన్ని సెజెషన్గా కన్సిడర్ చేసి పనిష్ చేసేవాళ్ళు సో ఇప్పుడు దాన్ని ఈ రెండు ప్లే వర్డ్స్తో రిప్లేస్ చేయడం జరిగిందనమాట ఇంకొకటి ఏంటంటే అడల్టరీని ఆల్రెడీ మనకి కోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది సో ఈ స్ట్రైక్ డౌన్ చేసిన అడల్టరీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి రికమెండేషన్స్ వచ్చాయి బట్ ఈ న్యూ లాస్లో దాన్ని మళ్ళీ కన్సిడర్ ఏం చేయలేదు సో ఇట్ ఈస్ స్టిల్ మింగ్ యాజ్ అ జెండర్ న్యూట్రల్ అఫెన్స్ ఇంకొన్ని ఏంటంటే ఇఫ్ మనం ఆల్రెడీ క్రైమ్ సీన్ని ఖచ్చితంగా రికార్డ్ చేయాలి దాన్ని అప్లోడ్ కూడా చేయాలని చెప్పుకున్నాం అయితే ఏదైనా అఫెన్స్ కనుక సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కానీ అంతకన్నా ఎక్కువ పనిష్మెంట్ కానీ అట్రాక్ట్ చేసేలాగా ఉంటే సో అక్కడ మొత్తం ఆ క్రైమ్ సీన్ రికార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫారెన్సిక్ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఆ క్రైమ్ సీన్కి ఎంటర్ అయ్యే పర్సన్ అతన్ని దీని అంతా ఎగ్జామిన్ చేసి ఆ ఫారెన్సిక్ రిపోర్ట్స్ ద్వారానే దీనికి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అప్లోడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనికి ఒక యాప్ తీసుకొచ్చారు మొబైల్ అప్లికేషన్ అది ఈ సాక్ష ఈ ఎవిడెన్స్ అనే పేరుతో ఈ అప్లికేషన్ తీసుకొచ్చారు అండ్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఏదైతే తీసుకొచ్చారో ముందు టూ లో ఎయిటీన్లో దానికి లీగల్ టీత్ అంటే లీగల్ ప్రొవిజన్స్ అనేది ఇందులో తీసుకురావడం జరిగిందనమాట అండ్ కొన్ని కంటెన్షల్ ఆర్ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ కొంతమంది జుడిషియల్ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ దీనికి కొంచెం లైక్ దిస్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట సో ఎందుకు అంటే కొన్ని రీజన్స్ సైడ్ చేశారు ఫస్ట్లీ ఈ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది సస్పెండ్ అయినప్పుడు తీసుకొచ్చినాం అనమాట సో మోర్ దాన్ వన్ ఫార్టీ మెంబర్స్ లాస్ట్ లోక్సభలో చూసుకుంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో చాలామంది అపోజిషన్ మెంబర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది సో ఆ టైం ఏదైతే ఉందో ఆ వన్ ఫార్టీ మెంబెర్స్ కన్నా ఎక్కువ మంది వన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ అనుకుంటాను సో అంతమంది సస్పెన్షన్ ఉన్నప్పుడు అట్లాంటి టైంలో ఈ బిల్ని ఈ బిల్స్ని పాస్ చేయడం జరిగిందనమాట దీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎక్స్పోజ్ ఏం ఫీల్ అయ్యారంటే డెత్ పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని ఇందులో నుంచి తీసేయాలి అని చెప్పారు అయితే డెత్ పెనాల్టీ ఎందుకు తీసేయాలి అబాలిష్ అంటే డెత్ పెనాల్టీ వల్ల నిజంగా ఇది ఒక డిటరెంట్ లాగా యాక్ట్ అవ్వట్లేదు సో ఇది పెట్టి కూడా బిహేవియరల్ చేంజ్ రావట్లేదు కాబట్టి దీన్ని తీసేయమంటున్నారు సో దీనికి బదులుగా లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ కనుక పెడితే అప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ టు చేంజ్ ఇన్ బిహేవియర్ అని చెప్పి తీసేయాలని చెప్పారు కాకపోతే దీన్ని అబాలిష్ చేయలేదు స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ రిటైన్ ఇన్ ద న్యూ లాస్ అండ్ ఈ డెత్ పెనాల్టీ ఎన్ని కేసెస్లో అవార్డ్ చేశారు స్టాటిస్టిక్స్ చూసుకుంటే టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌసండ్ ట్వంటీ టూ మధ్యలో సెవెన్ పీపుల్కి డెత్ సెంటెన్స్ ఇచ్చారనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఒక్క పర్సన్ కూడా డెత్ సెంటెన్స్ ఇవ్వలేదు అండ్ డెత్ సెంటెన్స్ అనేది ఎప్పుడు అవార్డ్ చేయాలంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది అది వాళ్ళు బచ్చన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లోనే డెత్ పెనాల్టీని ఇంపోజ్ చేయాలని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఈ జుడి పోలీస్ రిమాండ్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీన్ డే లిమిట్ని కాస్త ఫార్టీ సిక్స్టీ డేస్ వరకు ఉంది సో ఇది చాలా కాంట్రవర్షియల్గా ఉందన్నమాట ఈ ప్రొవిజన్ అనేది సో ఇది మనకి త్రీ న్యూ క్రిమినల్ లాస్ గురించి సో దీంట్లో ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన వాటిలో జీరో ఎఫ్ఐఆర్ సెడిషన్ గురించి తర్వాత ఈ గవర్నెన్స్ కింద ఈ రికార్డింగ్ కానీ తర్వాత యాప్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్